It's my great honor to be here amongst all of you today. నేను వరల్డ్ మ్యారథాన్ ఛాలెంజ్ గురించి చెప్పే ముందల బ్రీఫ్గా వాట్ గోస్ ఆన్ ఇన్ మై మైండ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా సరే డిఫరెంట్ థింగ్స్ చేయాలని కోరుకుంటాను. నాకు నార్మల్గా అందరు చేసేది కాక డిఫరెంట్గా చేయాలని. సో నా చిన్న వయసులోనే 12 సంవత్సరాలప్పుడు 14 సంవత్సరాలప్పుడు 12 సంవత్సరాలప్పుడు ఫోటోగ్రఫీ టేకప్ చేశాను. నేను యాక్చువల్గా మా నాన్నగారికి తెలియకుండా పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసి పాకెట్ మనీ సంపాదించుకునేవాడిని ఆ రోజులు. తర్వాత గుంటూరులో రోజెస్ పెరగవు అని హైదరాబాద్లోనే హైబ్రిడ్ రోజెస్ పెరుగుతాయి అన్న ఇదో ఫీలింగ్ ఉండేది. గుంటూరులో నేను రోజెస్ గ్రో చేసేవాడిని 16 ఏళ్లలో. తర్వాత అదే టైంలో గుంటూరులో అనాబ్ షాహీ గ్రేప్ రాదు, హైదరాబాద్లోనే వస్తుంది అనుకునేవాడు. మా ఇంట్లో నేను అనాబ్ షాహీ గ్రేప్ కూడా గ్రో చేశాను. అట్లా ప్రతిసారి ఏదో డిఫరెంట్గా చేయాలనే తాపత్రయం ఉండేది. 20 సంవత్సరాలు వచ్చినప్పుడు వైన్ తయారు చేయాలనే కోరిక వచ్చింది. సో ఆ రోజుల్లోనే వైన్ తయారు చేశాను. ఆ తర్వాత నా బిజినెస్ దీంట్లో పడిపోయి అంత బ్యాక్ సెట్ తీసుకుంది. ఇట్లా నా బిజినెస్లో కూడా నేను చాలా డిఫరెంట్ థింగ్స్ చేసేవాడిని. పిఎఫ్ఐ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అది ఇంట్రడ్యూస్ చేశాను, కొంత టైం పట్టింది, వరల్డ్ సక్సెస్ అయింది అది. ఆ తర్వాత వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్యాబ్లెటింగ్ ఫ్యాక్టరీస్ కట్టాలనే కోరిక పుట్టింది, అది కట్టాను. టుడే మన గ్రాన్యూల్ సైజ్ ఎంత ఉందంటే అండి, 66 కంట్రీస్లో మన ప్రోడక్ట్ అమ్ముతాము. ప్రతి సెకండ్ ఆఫ్ ద డే 2000 మంది ప్రపంచంలో మన ట్యాబ్లెట్లు మెందుతూ ఉంటారండి ఏదో ఒక దేశంలో. ఈ సైజు సంథింగ్ దట్ ఈస్ నాట్ వెరీ కామన్. సో ఏదైతే చెప్తున్నానంటే టు షో యూ మై యాటిట్యూడ్. తర్వాత నాకు 50 ఏళ్ళు వచ్చినప్పుడు హైదరాబాద్లో 10K రన్ అనేది మొదలైంది. అప్పుడు నన్ను స్పాన్సర్ చేయమన్నారు, ఆ రన్ కొంత డబ్బు ఇవ్వమన్నారు. అది ఇస్తూ నేను మన కంపెనీ వాళ్ళందరినీ ఎందుకు రన్ చేయించకూడదు, వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వడానికి నేను కూడా ఎందుకు రన్ చేయకూడదు అనే ఐడియా వచ్చింది. సో నేను ఉమా కలిసి మేము పరిగెత్తాము. అంతకుముందు ఎప్పుడు నేను పరిగెత్తేవాడిని కాదు. ఐ వాజ్ నాట్ వెరీ ఫిట్, ఉమా ఫిట్గా ఉండేది. బట్ అయినా కూడా ప్రాక్టీస్ చేసాము, మా స్టాఫ్తో పాటు పరిగెత్తాము. దాంతో ఒక న్యూ ఫీలింగ్ వచ్చింది, ఒక ఉద్రేకం వచ్చింది. మనం 10K తోటే ఎందుకు కావాలి, హాఫ్ మ్యారథాన్కి ఎందుకు వెళ్ళకూడదు, 20 కిలోమీటర్లు ఎందుకు చేయకూడదు. ఆ ఉద్రేకంతో ఇంకా ప్రాక్టీస్ చేసాము. ప్రపంచంలో చాలా దేశాల్లో హాఫ్ ఆ రోజుల్లో మన దేశంలో హాఫ్ మ్యారథాన్ ఉండే కాదు, ఇప్పుడు వచ్చింది హాఫ్ మ్యారథాన్లు ఫుల్ మ్యారథాన్లు ఆ రోజుల్లో ఉండే కాదు. ప్రపంచంలో అంతా పరిగెత్తం మొదలుపెట్టాము. ఆ తర్వాత హాఫ్ మ్యారథాన్ ఏంటి మనం ఫుల్ ఎందుకు చేయకూడదు అనుకుంటాం. అట్లా హాఫ్ నుంచి ఫుల్కి వెళ్ళాము. నాకు దాదాపు 56 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఇద్దరికి ఇంకొక కోరిక వచ్చింది, 7 నెలల్లో 7 ఖండాల్లో మనం ఎందుకు చేయకూడదు మ్యారథాన్స్ అని. ఆ ఫీలింగ్లో మొదలుపెట్టి ఆ మ్యారథాన్స్ కూడా సిటీల్లో చేస్తే మనకి ఆ ఫీలింగ్ రాదు, సిటీల్లో చాలా సింపుల్గా ఉంటుంది. సో మనం ఎక్స్ట్రీమ్ మ్యారథాన్స్ చేద్దాము అనుకున్నాము. అని గోబీ డెజర్ట్లో, ఆఫ్రికాలో అనిమల్స్ మధ్యలో, అంటార్క్టికాలో, నార్త్ పోల్లో ఇటువంటి సెలెక్ట్ చేసి 7 నెలల్లో 7 మ్యారథాన్స్ కంప్లీట్ చేశాము. ఆ తర్వాత నార్త్ పోల్ కూడా చేశాము. సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో చేసినందుకు చాలా మనకి రికగ్నిషన్ వచ్చింది, గిన్నీస్ బుక్ కూడా రికగ్నైజ్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనలో అట్లా ఉండిపోయాను. నాకు 60 ఏళ్ళు వచ్చే రోజున ఆ రోజు నేను క్వైట్గా ఆలోచిస్తూ కూర్చున్నాను, 60 ఏళ్ళు వచ్చేసి మనం ఇంకా ఏం సాధించాలి, బిజినెస్ నడుస్తూ ఉంది, బిజినెస్ ఆటోమేటిక్ వెళ్తుంది, ఈ పర్సనల్ గోల్స్ ఏం చేయాలి అన్న ఐడియాలో సడన్గా నాకు ఐడియా వచ్చి 7 రోజుల్లో 7 ఖండాల్లో ఎందుకు చేయకూడదు మ్యారథాన్స్ అనే ఐడియా వచ్చింది. సో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇటువంటి అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాడు, నార్త్ పోల్ మ్యారథాన్ అన్నీ, ఆయనతో డిస్కస్ చేసి ఈ ఆర్గనైజేషన్ మనం ఎందుకు చేయకూడదు అనే ఐడియా వచ్చింది. ఇది రాగానే 12 మంది ప్రపంచం మొత్తంలో ఎన్రోల్ అయ్యారు 8 దేశాల నుంచి. సో నేను ఉమాతోటి చాలా క్వైట్గా చెప్పాను, ఉమా మనం ఇది చేద్దామని. ఫస్ట్ ఉమా కొంచెం షాక్ అయింది, దెన్ స్లోలీ షీ వన్ షీ ఆల్వేస్ లైక్స్ అ ఛాలెంజ్, ఫస్ట్ వద్దన్నా కూడా షీ టేక్స్ అ ఛాలెంజ్. సో వి ఎన్రోల్డ్ అండ్
లాస్ట్ వీక్ 15వ తారీఖును మొదలు పెట్టాము. 24 ఎర్లీ మార్నింగ్ సిడ్నీలో అయిపోయింది. సో గ్రేట్ ఎక్సైట్మెంట్ అండి. ఏదో 60 ఏళ్ళలో నేను చాలా సాధించానన్న తృప్తి ఒకటి ఉందండి నాకు. సో మ్యారథాన్ డీటెయిల్స్ అన్ని ఐ థింక్ ఉమా గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఐ లాస్ట్ ఎక్స్ప్లెయిన్ దాట్.